లాక్డౌన్ నేపథ్యంలో ఆసియాలోనే అతిపెద్ద పరిశ్రమలు ఉండే విజయవాడ ఆటోనగర్ మూతపడింది. ఆటోనగర్ మూతపడడం వల్ల యజమానులు సుమారు 100,000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. లాక్డౌన్ తీసేశాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వకుంటే ఇంకా నష్టపోతామని అంటున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకైనా పరిశ్రమలు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. రాయితీలు ఇవ్వకుంటే కరోనా మృతుల కంటే ఆటోనగర్ మృతులే ఎక్కువ అవుతారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఆటోనగర్లో పరిస్థితిని మా ప్రతినిధి రాకేష్ వివరిస్తారు. మన ఆసియా దేశంలోనే అతిపెద్దగా పరిశ్రమలకు పేరొందిన విజయవాడ ఆటోనగర్ లాక్డౌన్ రూపంలో ఇప్పుడు పూర్తిగా పరిశ్రమలన్నీ కూడా మూతబడిపోయిన పరిస్థితి. పూర్తిగా లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇక్కడ పరిశ్రమలు ఏమీ తీయని పరిస్థితి. ఒకటి, ఈ కృష్ణా జిల్లా అంతా కూడా రెడ్ జోన్ ఉన్న ఒక కారణం, మరోపక్క లాక్డౌన్. ఈ విధంగా పరిశ్రమలు అయితే ఇంతవరకు తీయలేదు. మామూలుగా విడి రోజుల్లో అయితే సుమారు 100,000 మంది కార్మికులు ఈ ఆటోనగర్ ఏరియాల్లోనే వివిధ పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు. అటు పరిశ్రమల యజమానులు నష్టపోవడం, అటు కార్మికులకు పని లేకుండా పోవడంతో పూర్తిగా నష్టపోయింది విజయవాడ ఆటోనగర్ అనే చెప్పుకోవచ్చు. మనతో కొంతమంది ఈ పరిశ్రమకు సంబంధించి ఐలా ప్రతినిధులు ఉన్నారు. ఒకసారి అసలు ఏ విధమైన నష్టం వాటిల్లింది, అసలు భవిష్యత్తులో ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఏమేమి రాయితీలు కావాలని వారు కోరుకుంటున్నారు, ఏ విధంగా అయితే పరిశ్రమలు మళ్ళీ తిరిగి పుంజుకుంటాయి అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి. ఈ విజయవాడ ఆటోనగర్ అనేది సిటీ సరౌండింగ్స్ లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ రెడ్ జోన్ కాబట్టి మీరు ఇప్పటికీ కూడా పరిశ్రమలు తీయలేని పరిస్థితి. ఒకవేళ రేపు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత అయినా మీకు ఎటువంటి రాయితీలు కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? జబ్బు చచ్చిపోయే సంగతి 100,000 మందిలో 1,000 మంది 2,000 మంది ఉండొచ్చు. పెదవాడ మొత్తం మీద సుమారు ఎంత లేదు అనుకున్నా మనం 13-15 లక్షల మంది పిల్లలతో బాబుతో కలిపి 18 లక్షల దాకా ఉన్నారు. ఈ మొత్తం మీద లెక్కేసుకుంటే బ్యాలెన్స్ 2,000 మంది ఇప్పుడు దాకా ఉంది. అంటే జబ్బుని ఎమడబెట్టుకెళ్దామని, దాంతోపాటు మనం సహసారం చేద్దాం, సహజీవనం చేద్దాం అనే ఉద్దేశం కాదు. మరి 200,000 మంది ఆకలి బాధ చచ్చిపోతే దానికంటే ఎక్కువ ప్రమాదం అవుతుంది కాబట్టి 17 తారీఖు తర్వాత మాకు లాక్డౌన్ ఎత్తేయాలని చెప్పి 100% కోరుతున్నాం. అలా కాని పక్షంలో ఏం చేయాలనేది కానీ కారణాచరణ రేపు 15 తారీఖు నిర్ణయించడానికి అన్ని సంఘాల నుంచి అందరూ రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. అందరూ దూరం సమదూరం పాటించి అవసరమైతే మనం మీడియా కాన్ఫరెన్స్ పెట్టుకుని ఈ దీని మీద నిర్ణయం తీసుకుంటానికి నిన్న ఒక మీటింగ్ జరిగింది. ఏది ఇండస్ట్రియల్ అసోసియేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అట్లా ఆటోనగర్లో అయిలా, అట్లా వివిధ సంఘాల ప్రతినిధులతో నిన్న ఒక మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా మరి 15-16 తారీఖు లోపు సీఎం గారు ఏదో మన ప్రధానమంత్రి గారితో మాట్లాడి రిలీజ్ చేస్తారన్న ఒక ఆలోచనలో అనుకున్నాం అందరం. మరి వాళ్ళు చూస్తేనేమో పొద్దున్నే కలెక్టర్ గారు ఇది రెడ్ జోన్లో ఉంది కాబట్టి దీన్ని 11వ డివిజన్ ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా పర్మిషన్ ఇవ్వమని చెప్పిన సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి పర్మిషన్ తీసుకుని మరి వ్యాపారం చేసుకొచ్చి 2 జీవోలు ఇచ్చారు. ఆ జీవోలో ఇది ఉంది. అది అసలు ఆటోనగర్కే 11వ డివిజన్ మొత్తం ఆటోనగర్లోనే ఉంది. ఎక్కడ కొంచెం కూడా 4వ వార్డు అనేది 7 లక్షలే ఉంది. మరి విజయవాడలో 64 మంది కార్పొరేటర్ సీట్లుంటే మున్సిపల్ కార్పొరేషన్లో 54 డివిజన్ రెడ్ జోన్లో ఉంటే ఏ షాపు తీయాలి, ఎవరు వ్యాపారం చేయాలి, ఎవరు బతకాలి, అంటే చచ్చిపోవాలో బతకాలా? పూర్తిగా 100,000 మంది కార్మికులు ఉంటారు ఆటోనగర్ ఈ ఏరియాలో. ఒక పక్క యజమానులు కార్మికులు అంతా రోడ్డున పడిన పరిస్థితి. ఇంకా ఎటువంటి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కావాలని కోరుకుంటున్నారు? అసలు లాక్డౌన్ వల్ల ఎంత నష్టం జరిగింది? నష్టం అంటే మొదట్లో నష్టం పెద్దగా లేదనుకున్నాం కానీ 2 నెలలు గడిచిపోతుంది. నష్టం కాదు, కష్టాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నష్టం అంటే భరిస్తాం, కష్టాలను ముందు అవకాశాలు లేకుండా పోతున్నాయి. మేము అడిగేది ఏంటంటే కలెక్టర్ గారిని కానీ, కృష్ణబాబు గారి కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ని కానీ, మా జిఎం గారిని కూడా మీ ద్వారా మేము వారందరికీ తెలియజేసేది ఏంటంటే అందరికీ 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇచ్చారు. మనుషులకు కావాల్సిన నిత్యావసరాల కోసం చేస్తున్నారు. అట్లాగే వెహికల్స్ కూడా నిత్యావసరాలు ఉంటాయి. ఎమర్జెన్సీ ఆయిల్స్, బ్యాటరీలు ఏదైనా ఇరిగిపోతాయి, కమాన్ కట్లు, అటువంటి రిపేర్ కూడా ఉన్నాయి. దయచేసి మా ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వారికి, ఆటోనగర్ వారికి, మెకానికల్కి కూడా 6 గంటల నుంచి 9 గంటల వరకు వాళ్ళకి ఎట్లిస్తున్నారు, మాకు అట్లాగే ఇవ్వండి ప్రస్తుతం. అట్లాగే 17వ తారీఖు నుంచి లాక్డౌన్ ఎత్తేస్తానని అన్నారు. ఎత్తినా ఎత్తకపోయినా మాకు 6 గంటల నుంచి 1 గంట వరకు ఇండి చాలు. అప్పటి వరకు మేము పనిచేసుకుంటాం, సమదూరం పాటిస్తాం, ఎక్కడ ప్రమాదాలు జరగకుండా, ఇబ్బందులు లేకుండా, కోవిడ్ ప్రమాదాలు అంటే ఏం జరగకుండా మేము అన్ని జాగ్రత్తలు పాటిస్తాం. పరిశ్రమల యజమానులుగా రేపు లాక్డౌన్ ఎత్తేసినాక ఎటువంటి రాయితీలు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కావాలని మీరు? మాకు ఆటోనగర్లో ఎసులుబాటు ఇవ్వాలండి. మాకు 11వ డివిజన్ 64 డివిజన్లో 59 డివిజన్లు రెడ్ జోన్లో ఉంటే మిగతా 4 డివిజన్లో మేము ఏమి వ్యాపారం చేస్తామండి, వాణిజ్యాలు కానీ ఏమి కానీ. అలాగే ప్రభుత్వం చిన్న ప్రధానమంత్రి గారిని, సీఎం గారు అడిగిన విధి విధానాలు మొత్తం చాలా బాగున్నాయి. అలాగే ప్రధానమంత్రి గారు కూడా మంచి దృష్టితో ఎంఎస్ఎంఈ వాళ్ళని కానీ చిన్న చిన్న ప్రదేశంలో మొత్తం అందరికీ సానుకూలంగా స్పందించి ఒక ప్యాకేజీని రిలీజ్ చేసి
మమ్మల్ని ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లు కట్టక తప్పట్లేదండి. ఐదు ఇన్స్టాల్మెంట్లు, త్రీ ఇన్స్టాల్మెంట్లు వెసులుబాటు ఉన్నారు. అది తీరా చూస్తే లాస్ట్ 9 ఇన్స్టాల్మెంట్లు అవుతున్నాయి. దాని మీద ఒకటి ప్లస్ విద్యుత్ ఛార్జీలు కూడా బాగా పెరిగినాయండి. దానికి దృష్టిలో ఉంచి అసలే ఆర్థిక మందిలో ఉన్న పేదల మీద నెత్తి మీద భారం అవుతుంది. దానివల్ల మీరు ప్రభుత్వాన్ని మేము అనిపించేది ఏంటంటే తప్పకుండా ఈ వెసులుబాటు కలగజేసి ఎంతో కొంత రాయితీలు ఇచ్చి ప్రభుత్వం ఈ పేద ప్రజలందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. ఏం చెప్తారు ప్రభుత్వానికి, లాక్డౌన్ కొనసాగుతుంది, 17 కూడా లాక్డౌన్ ముగుస్తుందో లేదో తెలియని పరిస్థితి, ఏం చెప్తారు? ఇప్పుడు నిత్యావసర వస్తువులు పాలు ఎలా ఇచ్చారో ఆటోమొబైల్ రంగానికి కూడా రోజుకు ఒక 6 గంటల నుంచి 10 గంటల దగ్గర ఇస్తే బతకగలుగుతాం. 17వ తారీఖు లాక్డౌన్ ఎత్తేస్తా అన్నాడు, మళ్ళీ 10 తారీఖు అన్నారు. ఇవన్నీ మాకు తెలియదు. ముందుకని పెట్టుకోండి, దాన్ని పెట్టుకోండి, కానీ ఇళ్లలో పట్టి మమ్మల్ని చంపొద్దు. ఇళ్లలో పెట్టి మాకు ఫుడ్ లేకుండా అన్నం లేకుండా మమ్మల్ని చంపొద్దు. మేము చాలా రోడ్డుని పడిపోయి ఉన్నాం. 17వ తారీఖున కానీ ఆటో నగర్లో లాక్డౌన్ వదలపోతే నేను పిలిపిస్తా, మొత్తం తోసేస్తాం. తర్వాత మేము జైల్లో పెట్టి ఆల్రెడీ కథ కూడన్నా పెడతారేమో, కానీ మేము ఇక్కడ ఉండి బతకలేము. మేము చెప్తున్నాను, నేను అనేక స్టేడియంలకి కార్మిక సంఘాల నాయకుడిగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మాత్రం నేను బరాయించే ఓపిక లేదు, వాళ్ళు అడగలేదు. అర్ధరాత్రి కాడ ఫోన్ చేసి పిల్ల ఆకలేస్తుందండి, పాలు లేవండి అంటే వాళ్ళ భార్యలకి వాళ్ళ కుటుంబాన్ని చెప్పుకోకుండా నాయకులైన మాకు కూడా ఫోన్లు చెప్తుంటే మా పేన ఎంత బాధపడుతుందో, మేము ఎంత బాధపడుతున్నాం అది భగవంతుడికి తెలుసు. వాళ్ళకు ఆలోచించవలసిన అవసరం వాళ్ళకు ఉంది. కరోనా మృతులు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 40 చేంజ్ ఉన్నాయి. అదే కనుక లాక్డౌన్ ఎత్తేయకపోతే ఇక్కడ లక్షల్లో మృతులు ఉండే అవకాశం ఉంది. ఆకలి కష్టాలు ఇవన్నీ కూడా వెంటాడుతున్నాయి. కాబట్టి కనీసం టైం సడలింపు ఇవ్వాలి అని కూడా కోరుతున్నారు. అలాగే కొన్ని రాయితీలు కూడా ఇవ్వాలి, ఎందుకంటే పూర్తిగా నష్టపోయాం కాబట్టి. విద్యుత్ బిల్లులు కానివచ్చు, ఇవన్నీ రాయితీలు ఇస్తేనే తిరిగి కోలుకోగలమని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది విజయవాడ ఆటోనగర్లో ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో రాకేష్, TV5 విజయవాడ.